5G ట్రయల్స్పై భారత ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 5G ట్రయల్స్ను ఇండియాలో ఎలో చేయాలి. ఇందులో 5G స్పెక్ట్రంతో తమ సర్వీసులను నడపాలనుకునే ఆపరేటర్లు, ఆ 5G టెక్నాలజీని డిప్లాయ్ చేసేటువంటి వెండర్స్కు అందరికీ అవకాశం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. సహజంగా భారతదేశం టెలికాం రంగ ఆధునీకరణకు 5G సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలకం, ఇందులో డిస్ప్యూట్ లేదు. కానీ చాలా కాలంగా ఈ 5G టెక్నాలజీ డిప్లాయ్మెంట్ వివాదాస్పదమైంది. కారణం ఏంటంటే, చైనాకు చెందిన హువాయి కంపెనీ భారతదేశంలో 5G టెక్నాలజీని అందుబాటులోకి ఇస్తామని ప్రతిపాదించింది. చైనా పైన కోపంతో అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా దాని మిత్రపక్షాలతోనూ తనకు అనుకూలంగా ఉండే దేశాల పైన భారతదేశంతో సహా పెట్టిన ఆంక్షలు ఏంటంటే, మీరు 5G సర్వీసుల డిప్లాయ్మెంట్లో చైనాకు చెందినటువంటి హువాయి కంపెనీని ఎలో చేయకూడదు. చైనాకు చెందిన హువాయి కంపెనీ 5G టెక్నాలజీలో వరల్డ్ లీడర్, సో దీన్ని ఎలో చేయకూడదు అని అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా వాదన ఏంటంటే, ఈ హువాయి కంపెనీ చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి కనుక, టెలికాం రంగము దేశ భద్రతతో లింక్ అయి ఉన్న రంగం కనుక, ఈ కీలకమైన రంగంలో చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే హువాయి కంపెనీని అనుమతించడం ద్వారా భద్రతాపరమైనటువంటి సవాళ్ళు వస్తాయన్నది అమెరికా వాదన. కానీ దీనికి చైనా వాదన, చాలామంది వాదన ఏంటంటే, ఇది వాస్తవం కాదు. అమెరికా కావాలనే చైనా కంపెనీపై ఎందుకు టార్గెట్ పెట్టిందంటే, 5G రంగంలో హువాయి కంపెనీకి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి, ఆ ఆధిపత్యం పెరగకుండా ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక వ్యాపార దురుద్దేశంతోనే చైనా కంపెనీ అయిన హువాయి పైన అమెరికా ఆంక్షలు పెడుతోంది అనేది ఇతరుల వాదన. ప్రపంచం కూడా దీనిపై డివైడ్ అయి ఉంది. ఇప్పుడు అమెరికాయే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, తైవాన్, సో ఈ 4 దేశాలకు కూడా చైనాకు చెందిన హువాయి కంపెనీతో ఏ రకమైన వ్యాపార సంబంధాలు కలిగి లేవు. తమ దేశాల్లో 5G టెక్నాలజీ డిప్లాయ్మెంట్కు హువాయిని ఇన్వాల్వ్ చేయడం లేదు. కానీ అదే సమయంలో అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్, సౌత్ కొరియా అలాంటి దేశాలు, మీకు నెదర్లాండ్స్ లాంటి దేశాలు ఇప్పటికీ ఈ 5G డిప్లాయ్మెంట్లో హువాయి కంపెనీతో పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఫ్రాన్స్, సౌత్ కొరియా లాంటి దేశాలకు లేని అభ్యంతరాలు భారతదేశానికి ఎందుకు అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇవి కాక కొన్ని కంట్రీస్, ఇప్పుడు కెనడా, యూకే, జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా లాంటి దేశాలు అటు ఫెన్స్ పైన ఉన్నాయి. అంటే వారు పూర్తిగా హువాయి కంపెనీని రిజెక్ట్ చేయలేదు, అదే సమయంలో హువాయి కంపెనీని వాళ్ళు ఆహ్వానించను లేదు. సో ఇంకా వాళ్ళు తటస్థ వైఖరి తీసుకుంటున్నారు. భారతదేశం కూడా 5G సేవల ఆధునీకరణ అవసరం కనుక అమెరికా ఆంక్షలను పట్టించుకోకూడదు అనే డిమాండ్ వ్యాపార వర్గాల నుంచి బలంగా వినిపించారు. అయితే హువాయి కంపెనీని ఇప్పుడు ట్రయల్స్కి ఎలో చేశారు. సో ఆ చైనా చెప్తూ వచ్చింది ఏంటంటే, మీరు అమెరికా మాటలు వింటే మీరే ఆర్థికంగా నష్టపోతారు. అమెరికా మిత్రదేశాలైన ఫ్రాన్స్కు, సౌత్ కొరియాకు లేని అభ్యంతరాలు భారత్కి ఎందుకు అనేది చైనా చెప్తూ వచ్చింది. ఎందుకంటే ఇది ఎకనామిక్ లాస్ అవుతుంది అంటూ హువాయి కంపెనీ ఏమని ప్రతిపాదించిందంటే, మీకు ఏ అనుమానాలున్నా పరీక్షలు జరుపుకోవచ్చు, పరిశీలనలు జరుపుకోవచ్చు, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కావాలనుకుంటే మేము డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ చెయ్యము, మీ ఏదైనా ఇండియన్ కంపెనీ ద్వారా కూడా మేము వెళ్ళటానికి సిద్ధము అని చైనాకు సంబంధించిన హువాయి కంపెనీ పేర్కొంది. చివరికి ఇవాళ భారత ప్రభుత్వం హువాయిను కూడా ఈ 5G ట్రయల్స్లో ఇన్వాల్వ్ చేయడానికి అంగీకరించింది. అయితే దీన్ని డిఫరెంట్గా కూడా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. బహుశా అమెరికా నుంచి, ట్రంప్ నుంచి హెచ్చరికలు వస్తాయన్న అనుమానంతో కావచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది కేవలం ట్రయల్సే, ఫ్యూచర్ డిప్లాయ్మెంట్ పైన మేము ఇంకే నిర్ణయం తీసుకోలేదు. నిజంగా హువాయి ఇచ్చేటువంటి 5G టెక్నాలజీని భారతదేశంలో మేము ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తామా లేదా అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ ఈ 5G టెక్నాలజీని ఉపయోగించి టెలికాం సేవలు అందించేటువంటి ఆపరేటర్స్ మాత్రం ఇది హువాయికి గ్రీన్ సిగ్నల్గానే భావిస్తున్నాయి. ఎందుకంటే ప్రయోగాలు ఎలా చేసినప్పుడు, ప్రయోగాలు విజయవంతమైతే
డిప్లాయ్మెంట్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? నిజంగానే 5G టెక్నాలజీ, ఊహా ఇచ్చే 5G టెక్నాలజీని ఉపయోగించదలుచుకోకపోతే, ఊహాయ్ కంపెనీని భారతదేశంలో 5G టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేయటాన్ని అనుమతించకదలుచుకోకపోతే మీరు ఇవాళ ట్రయల్స్ కూడా ఎలా చేయరు కదా. అందువల్ల భారత ప్రభుత్వం భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశ భద్రతకు ప్రమాదము లేకుండా జాగ్రత్తలు తీసుకునే బహుశా ఊహాయ్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా భావిస్తోంది. అమెరికాతోనైనా చైనాతోనైనా మన సంబంధాల విషయంలో స్పష్టంగా ఉండాల్సింది ఏంటంటే మన జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. అమెరికాకు చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం వల్ల, అమెరికా చైనా మధ్య వాణిజ్య ఘర్షణకు మనమెందుకు నష్టపోవాలి? అలా అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, అమెరికా పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోకుండా ఊరుకుంటుందా? ఎందుకు మనమెందుకు ఊరుకోవాలి? చైనా కంపెనీ హువాయ్ కంపెనీతో 5G టెక్నాలజీ అగ్రిమెంట్ వల్ల ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ టెలికామ్ ఇండస్ట్రీ మోడర్నైజేషన్కు ఉపయోగపడుతుంది, నేషనల్ సెక్యూరిటీకి ఏ ప్రమాదము లేదని భారత ప్రభుత్వం భావిస్తే అమెరికా ఆంక్షలకు భయపడాల్సిన అవసరం లేదు, తలవంచాల్సిన అవసరం లేదు. అందువల్ల భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బహుశా లాభాలని నష్టాలని పరిగణలోకి బేరీజు వేసుకొని చైనాకు చెందిన హువాయ్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండాలి.